कर्नाटक असेंबली एन्निकल तर्वात देशंलో राजकीय समीकरणాలు మారుతున్నాయి విపక్షాలకు చెందిన జాతీయ ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు జెడిఎస్ అధినేత నితీష్ కుమార్ పావులు కదుపుతున్నారు బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలను ఒకే వేదికపై తీసుకురావడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు దీనిలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయి చర్చించారు దేశంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు విపక్షాలను సన్నద్ధం చేసే పనిని భుజానికి ఎత్తుకున్నారు బీహార్ ముఖ్యమంత్రి జెడియు అధినేత నితీష్ కుమార్ దీనిలో భాగంగా ఆయన విపక్ష నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతకు సంబంధించిన రోడ్ మ్యాప్ పై చర్చలు జరిపారు ముఖ్యంగా పట్నాలో విపక్ష నేతల భేటీ ఏర్పాటును ప్రస్తావించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ జెడియు చీఫ్ లలన్ సింగ్ కూడా హాజరయ్యారు బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా నితీష్ ఆదివారం ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను కలిసి చర్చించారు ఢిల్లీ సివిల్ సర్వీసులకు సంబంధించి కేంద్రంతో ఆయన పోరాటానికి మద్దతు ప్రకటించారు ఐక్యతా యత్నాల్లో భాగంగా ఆయన కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు జార్ఖండ్ తమిళనాడు సీఎంలు హేమంత్ సోరెన్ ఎంకే స్టాలిన్ ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేతలు శరద్ పవార్ ఫరూక్ అబ్దుల్లా బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్లను కాంగ్రెస్ ఆహ్వానించింది విపక్షాలకు చెందిన జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీష్ రెండు నెలలుగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఇంకా నిర్మాణాత్మక రూపం సంతరించుకోలేదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం పట్నాలో విపక్ష నేతల భేటీ జరగొచ్చని నితీష్ గత నెలలోనే సూచనప్రాయంగా తెలియజేశారు ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం దరిమిల పట్నా భేటీలో విపక్ష కూటమి ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ తో కలిసి వేదిక పంచుకోవడానికి ఢిల్లీ తెలంగాణ సీఎంలు కేజ్రీవాల్ కేసీఆర్ సుముఖంగా లేరనే విషయం తెలిసిందే వారిని కూడా ఐక్యతా వేదికపైకి తీసుకురావాలి అని నితీష్ ప్రయత్నిస్తున్నారు అయితే వారిని కాంగ్రెస్ కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదు కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు ఇష్టపడని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేజ్రీవాల్ సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్లను ఐక్యతకు ఒప్పించడంలో నితీష్ ఒకింత విజయం సాధించారు 200 లోక్సభ స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ ఉందని అక్కడ మిగతా విపక్షాలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని మమతా నితీష్ తో అన్నట్టు సమాచారం బీజేడీ అధినేత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను నితీష్ కలిసిన లాభం లేకపోయింది ప్రతిపక్షాలతో చేతులు కలిపేందుకు ఆయన నిరాకరించారు సోమవారం నితీష్ తో భేటీ తర్వాత ఖర్గే ట్వీట్ చేస్తూ దేశం ఇప్పుడు ఏకం కాబోతోందని ప్రజాస్వామ్య బలోపేతమే తమ సందేశమని పేర్కొన్నారు నితీష్ తో తాను రాహుల్ చర్చలు జరిపామని దేశానికి కొత్త మార్గనిర్దేశం చేసే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లామన్నారు కాంగ్రెస్ కూడా విపక్షాల ఐక్యతకు సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది మెజారిటీ బీజేపీ ఇతర పార్టీల భేటీ త్వరలో జరుగుతుందని కేసి వేణుగోపాల్ విలేకరులకు తెలిపారు ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామన్నారు